ఎలా చేశారంటారు హాస్పిటల్ ఫీజు ఎలా చేశారు? హీరో కానీ హీరో కానీ అల్టిమేట్ గా చేశారు వాళ్ళు. చాలా రిహార్సల్స్ చాలా సార్లు చేశారు. హీరోని ఫస్ట్ చూసి చాలా భయపడ్డాను రియల్ గా. తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూసి అసలు బెదిరిపోయాను. అది ఎంత బాగా ఆడారా బాబు అనుకున్నాను నేను. క్రాంతి గారు, క్రాంతి గారికి ఏంటంటే ఫస్ట్ రియల్స్ చేసేటప్పుడు కొంచెం డల్ కనబడతాడు. శీలు గారు ఇక చెప్పక్కర్లా, వాళ్ళ మదర్ బ్లడ్ సింఛన్ నిలుస్తున్నారు. నేను ఆయన్ని పిలిచి మరీ చెప్పా సార్ ఆవిడ పక్కన ఆడటం కష్టం అని. తర్వాత టేక్ లో చూస్తే ఇద్దరు ఈక్వల్ గా ఆడారు రియల్ గా. చాలా క్రాంతి గారు అసలు మామూలుగా ఆడలా, వెరీ గుడ్. నిజంగా ఆయన కష్టం అనమాట, రాపోయినా కూడా వదలడు. ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. దగ్గర దగ్గర ఒక సాంగ్ కి 2-3 డేస్ ప్రాక్టీస్ చేశాడు. నాన్ స్టాప్ ప్రాక్టీస్, రియల్లీ గ్రేట్. ఇంకా ఆయన ఎక్కువ పిక్చర్లు చేయాలి. శ్రీలు గారు అయితే మీరు చూడండి, మళ్ళీ శ్రీలీల అంటున్నారు కదా, మళ్ళీ ఈవిని తలుచుకుంటారు కంపల్సరీగా 100%. తర్వాత పృథ్వీ సార్ సార్ గురించి చెప్పాలి అంటే ఇది అవసరం లేకపోయినా నేను చెప్తున్నాను. ఎందుకంటే సాంగ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా పేమెంట్ చేస్తారు, ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత సాంగ్ చేయించుకుంటారు ఆయన. అది గొప్ప విషయం, అది అది మామూలు విషయం కాదు. అలాగే ఆయన మంచితనం అసలు ఎంత, ఆయన అంత పెద్ద మనిషి అయినా కూడా ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి చాలా మర్యాదగా మాట్లాడతారు. పిక్చరు గొప్పగా ఆడాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఆడించారు కదండి, డెఫినెట్ గా ఆడుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓవర్. అండ్ ఇందాక పిలిచాం కో డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ కదండి.